వారం నుంచి ప్రెజర్స్ ఉంటాయి వాళ్ళు చేసింది పాప గణేష్ అదే కరెక్ట్ ఏమో లైన్ లో పెట్టే లైన్ లో పెట్టే హాయ్ నిన్న నుంచి చూస్తున్నాను నా వెనకలే వస్తున్నావు ఏంటి నీ ప్రాబ్లం అది మిమ్మల్ని 2 ఇయర్స్ నుంచి ఫాలో చేస్తున్నానండి 2 ఇయర్స్ ఐ లవ్ యు ఏం నచ్చింది నాలో మీ నడకి ఇష్టం మీ స్మైల్ ఇష్టం యువర్ అండ్ లవ్ ఉంటారండి ఓ థాంక్స్ నాలో నీకు అన్ని నచ్చాయి నీలో నాకు ఒకటే నచ్చాలిగా అవునండి ఒకసారి నడిచి చూపించు ఒకసారి నడవాలి అంతేగా ఎలా ఉందండి సరిగా నడవడమే రాదు నీకు లవ్ ఎందుకురా పేరేంటి అప్పారావు చూడప్పారావు ప్రేమించే వాడికి గట్స్ ఉండాలి ప్రేమలో ఒరిజినాలిటీ ఉండాలి సిన్సియారిటీ ఉండాలి అట్లీస్ట్ కొంచెం పేరున్న బాగుండాలి చాలా ఇంకా చెప్పాలా థాంక్స్ అండి చాలా బాగా చెప్పారు రోజు తీసుకోండి పడిపోతుంది చుట్టుపక్కల ఇంకోసారి కనిపిస్తే చంపేస్తాను పోరా నీ బ్యాడ్ లక్ రెండేళ్ళ నుంచి ఫాలో అవుతున్న వాడిని ఎప్పుడు చూస్తుందంటే ఇంకా నన్ను ఎప్పుడు చూడాలి ఎప్పుడు లవ్ చేయాలి అర్చనకు ఎప్పుడు పిలవాలి ఆయన నన్ను మంచి క్వాలిటీస్ కష్టం అబ్బా ఒరే రాకేష్ దీన్ని కన్విన్స్ చేయడం కన్నా నిన్ను కన్విన్స్ చేయడం బెటర్ వస్తున్నా వాట్ డు యు వాంట్ సార్ 3 పీసెస్ బ్లాక్ కరెంట్ ఏంటి నీకు దొరక దొరక ఇడే దొరికాడా వీణలు లవ్ చేసావే అడుకళ్ళు అడుముక్కు అడుకళ్ళు స్పేర్ పార్ట్లు తీసుకొచ్చి అసెంబ్లీ చేసినట్లేడు అర్చు నేను చెప్పేది విను బుద్ధిగా మీ నాన్న తీసుకొచ్చినాను పెళ్లి చేసేసుకో బెటరు ఓకే అనుకుంటేదట్లేదు హలో చెప్పు నువ్వున్నారు యా వోంట్ ఫర్గెట్ రాకేష్ ఈ టేస్ట్ ఎంత నీచంగా ఉంది ఏ కేక్ బాగాలేదా దీని గురించి కదరా దాని గురించి ఒకసారి దాని ఫేస్ చూడు ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా తీసుకొని వస్తా అదే మీ అత్త కూతురు దివ్య సూపర్ అందుకే చెప్తున్నాను ఇంకేదో చెప్పి కట్ చేసాయి ఏంట్రా నువ్వు వెళ్ళిన పని కాలేదా చచ్చా మనం వెళ్ళడం పని అవ్వడం నో వే ఊరికే మీ లవ్ ఎంత స్ట్రాంగ్ ఉందని టెస్ట్ చేశాను అంతే గుడ్ గుడ్ మీరిద్దరు పాస్ మనమే ఫెయిల్ రే గణేష్ మార్చ్ పోతే సెప్టెంబర్ ఉంటుంది వీళ్ళు కొంచెం కోచింగ్ తీసుకో పాస్ అయిపోతా అమ్మాయిల్ని ప్రేమలో పడేయటం చాలా ఈజీరా 24 అవర్స్ అమ్మాయిని చూస్తూనే ఉండు ఆటోమేటిక్గా పడిపోతుంది అస్సలు పట్టించుకోవద్దు వాళ్ళే పడతారు హజ్ కుక్ పిల్లని చూసి నేర్చుకో బావా దానిలో వెనకాల పడు వర్కౌట్ అయిపోద్ది లవ్ లో పక్కోడి ఫామ్ లా కాపీ కొట్టడం కాదురా ఎవరికాడే కొత్త ఫామ్ లా క్రియేట్ చేసుకోవాలి సో నాకు కొత్త ఫామ్ లా కావాలి పడింది రెండు చిప్స్ ప్యాకెట్లే సారీ లాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి హాయ్ మీరు నేను గణేష్ ఫ్రెండ్ని గణేష్ ఎవరు అదేంటండి మీ లవర్ని ఎవరు అని అడుగుతున్నారు హలో మీరు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నారు మీరు దివ్యే కదండి అవును ఎక్స్ప్రెస్ టవర్స్ 8th ఫ్లోర్ 801 మరి ఇంకేంటండి గణేష్ ని ఎవరన్నా అడుగుతున్నారు గణేష్ 802 మీ పక్క ఫ్లాట్ లోనే ఉంటాడు వాడు మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు మీరు వాడిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు మీరిద్దరు 2 ఇయర్స్ నుంచి ఎక్స్క్యూజ్ మీ గణేష్ పేరున్న వాళ్ళు నాకు ఎవరు తెలియదు ఓకే తెలియదా ఏమండి 802 లోనే ఉంటాడు కనిపిస్తే వార్నింగ్ ఇవ్వండి నాకు చెప్పినట్టు ఇంకా ఎంతమంది చెప్పాడు ఓకే నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి ఏమండి కొంచెం గట్టిగా చెప్పండి మీరు నా పేరు కాదండి నా హృదయాన్ని టచ్ చేశారు
మీరు ఎలా ఉన్నా అందంగా ఉంటారండి. ఇట్లు గణేష్ 802. వస్తున్నా. నువ్వేంటి ఇక్కడ? సరే వాడు ఎక్కడ? ఎవరు? నీ ఫ్రెండ్ గణేష్. ఆడ ఆఫీస్కి వెళ్ళిపోయాడుగా. ఏ ఆఫీస్? కార్వియన్ కో. సరే పద వాడెవడ చూపించు. అయ్యో నా దగ్గర బైక్ లేదు. నా దగ్గర స్కూటీ ఉంది. ఇలా బుక్ అయిపోయా వింటరా? హలో గణేష్ ఎవరు ఇక్కడ? మీరెవరు? ఇవిడ గణేష్ లవర్. మరి నువ్వెవరు? నేను గణేష్ ఫ్రెండ్. అదే మనం కలిసి లంచ్ కూడా చేసాం కదా. ఓ నువ్వా? హే గాయ్స్ లిజన్, ఈయన మన గణేష్ ఫ్రెండ్. హాయ్. ఈవిడ గణేష్ లవర్. లవర్ అంటే దివ్యేనా? చూసారా, నేను చెప్తే నమ్మలేదు. ఆఫీస్ లో అందరికీ చెప్పేశాడు. ఇదే సిస్టమ్ రైట్. అది ఎక్కడ ఉన్నాడు? పిజ్జా కొను. పిజ్జా కొను, పిజ్జా కొను. లెట్స్ గో. ఏం చేసావు ఇప్పుడు? ఒక అంబులెన్స్ వెళ్తుందంటే ఎవరో ప్రాబ్లమ్ లో ఉన్నట్టే కదా, సో త్వరగా కోలుకోవాలని చిన్న ప్రేయర్ చేశాను అంతే. అక్కడ కూర్చున్నావా? మీకేం కావాలి? ఐ వాంట్ గణేష్. గణేష్ 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 గణేష్. అరే ఐటమ్ లేదండి ఇక్కడ. హలో, నేను మీ ఫ్రెండ్ గురించి అడిగాను. ఓ గణేష్, ఆడు ఇంకా వచ్చినట్లేడు. అప్పుడు కూర్చుంటే అసహ్యంగా ఉంటుంది. ఏమన్నా ఆర్డర్ ఇద్దామా? 2 ఐరిష్ ప్లెన్. ఓకే మ్యామ్. మీరు రెండు తాగుతారా? ఇద్దరికి. అంటే నాకు అది ఇష్టం ఉండదు. 1. ఓకే ఓకే ఓకే. ఆవిడ ఎంత కాసుపడుతున్నారు కదా. 2. క్లియర్ గా చెప్పండి సార్, 1 ఆర్ 2? 1/2. ఏమండి, నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్. డ్రీమ్స్ కలర్ లో వస్తాయా, బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయా? ఏ బాబాయ్, చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఎక్స్క్యూజ్ మీ, కలర్లో వస్తాయా, బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయా? వాట్? అదేంటి డ్రీమ్స్? ఐ థింక్ కలర్. నో నో, బ్లాక్ అండ్ వైట్. ఏ కలరేనే. నో నో, బ్లాక్ అండ్ వైట్ కాదు, కలరే. కావాలంటే వాళ్ళు అడుగు. ఎస్ కరెక్ట్, బ్లాక్ అండ్ వైట్. యా బ్లాక్ అండ్ వైట్. కలర్ కదా. ఏ బ్లాక్ అండ్ వైట్ కాదు, కలర్ కదా. బ్లాక్ అండ్ వైట్. హాయ్ గణేష్. कैसा है रे भाई? अच्छा हो यार. हाँ, अरे मन गणेश का तो. ओके निमिष फोन चेस्ता. रिंग अवुतुंदि. अरे गणेश इट रंका रालेदु एंटी, सिनेमा के लेडा? सिनेमा ए थिएटर? వెళ్దామా? టికెట్స్ ఎందుకు? ఏదైనా సొంత థియేటర్ అంటే ఫ్రీగా లోపలికి వెళ్ళ చేయడానికి. ఓ ఉందా? ఓకే ఫస్ట్. ఫింగర్స్ లో పెట్టి వచ్చింది వచ్చింది. ట్రై ట్రై. No!
గణేష్ అండి, అడుకోసం వచ్చింది. నువ్వు పక్కనుండేసరికి ఎందుకు వచ్చేమో మర్చిపోయాను. మీరేంటి ఎత్తున్నారు? గణేష్ ని. గణేష్ ఎలా ఉంటాడు మీకు తెలుసా? వెళ్దారండి. ఏమండి, నా కోసం లిఫ్ట్ లో రావచ్చుగా? 8 ఫ్లోర్స్ అండి. మర్చిపోయిన అడగటం, డ్రీమ్స్ కలర్ లో వస్తాయా బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయా? మీరు కలర్లోకి వస్తారు కదా, చూసి చెప్తాను. అంటే మీరు గణేష్ కలర్లోకి వస్తారు కదా, అడిగి చెప్తాను అనుభూయి. వాడి మాట ఎత్తకండి. అయినా మీలాంటి మంచోళ్ళు వాడికిలా ఫ్రెండ్ అయ్యారండి. ఏమండి ప్లీజ్ అలా అనకండి. గణేష్ సంగతి నాకు తెలియదు. గణేష్ ఇస్ ఎ గ్రేట్ గాయ్, చాలా తెలివైనడు. నా తెలివింతండి జస్ట్ 1%. బాగా నవ్విస్తాడు. నేనంతండి జస్ట్ 1%. బాగా అల్లరి చేస్తాడు. నేను అంటే మీరు అనవసరంగా గణేష్ని అపార్థం చేసుకుంటున్నారని. ఓకే బాయ్. బాయ్ గణేష్ బాబు. పొద్దు నుంచి మీ ఫ్లాట్ కి 4 సార్లు వచ్చాను బాబు. ఇగోండి బాబు మీ బట్టలు, 60 రూపాయలు బాబు. 60 కదా బాబు. హాయ్ అండి. ఏంటి బాబు పిలిచావు? బాయ్ అండి. గణేష్ ఫ్రెండ్ లానే ఉండు. గణేష్ అవడానికి ట్రై చేసావనుకో పగిలిపోద్ది. ఆడవాళ్ళ నోట్లో చాలా మాటలు బాగుండవండి. బాగుంటాయండి, చంపేస్తాను, జాగ్రత్త. ఇంకా లాభం లేదు, కొత్త ఫామ్ లా కనిపెట్టాల్సిందే.